రాజచంద్రను అనేది? అవును నాన్న, ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్తో మాట్లాడాను. త్వరలోనే అమ్మ కంటి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నా. పాపిగా హా చంద్రంగాడి వ్యవహారం రోజు రోజుకి మరి మితి మీరిపోతోంది. ఆవేళ రావే రంబా అంటూ ఎదవ పోటపాడాడు, మొన్న మన చేత బండి లాగించాడు. ఇవాళ మమ్మల్ని నీళ్ళలో కూడా పడేశాడు. నీళ్ళలో లల్లి నడు కూడా పట్టుకున్నాడు. లోపలికి వెళ్ళి ఇద్దరు ఎంతసేపటికి బయట రావటం లేదు. లోపల ఏం చేస్తున్నాడో ఏమో. ఈవేళ వాడు సంగతి అటు ఇటు తెలుసు బాబు. ఆయన ఏమన్నా అంటే అమ్మాయి గారు అలిగి అమెరికా వెళ్ళిపోతారు. అలాగని నోరు మూసుకుని ఎన్నాళ్ళు కూర్చుంటావురా? అసలు ఆడెవడో, వాడి చరిత్ర ఏంటో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి ఇంటికి వెళ్ళైనా సరే తెలుసుకోవాలి. పాపిగా ఆ బండి కట్టు. చూడమ్మా, చంద్రం ఇల్లిదేనా? ఇల్లే బాబు. ఎవరు, ఏం కావాలి? ఏమిటి, చంద్రం తల్లి పార్వతమ్మ? అమ్మ నాయనోయ్, కొంప మునిగిందండి బాబాయ్. చంద్రం కోరిక తీర్చడానికి మీరు ఈవిడికి చూపు తెప్పించారనుకోండి, ఈవిడ మిమ్మల్ని చూసేస్తుంది. మిమ్మల్ని చూసేసింది అనుకోండి, మీ పాత కదంతా ఇంటర్వెల్ లేకుండా కొడుకు చెప్పేస్తుంది. కొడుకు చెప్పేసింది అనుకోండి, వాడు మీ బ్రతుకు శుభం లేకుండా సమాప్తం చేసేస్తాడు. మిమ్మల్ని సమాప్తం చేసేసాడు అనుకోండి, ఇక మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకుండా సరాసరి జట్కా బండి మీద వల్లకాడికి నేను పట్టించే వస్తుందండి బాబు. ప్రాణం పోయినా తనకి చూపు రానివ్వను. వెంటనే వెళ్ళి వాడు ఉద్యోగం పీకి పారేస్తా. ఎదురు తిరిగితే వంకర మాటలు మాట్లాడుకు. నాకు సిర్రెత్తిందంటే నీ బుర్ర గురికి. పరమగారు పైన ఉన్నారండి. ఆగు, ఇదిగో. ఏంటిది? 10,000 రూపాయల డబ్బు, నిన్న ఉద్యోగంలోంచి తీసేసిన ఊస్టింగ్ ఆర్డర్. ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? నీ అవసరం మాకు లేదు గనక. కానీ ఉద్యోగంలో చేరే ముందు నా అవసరం ఏమిటో చెప్పాను, మర్చిపోయారా? గుర్తుంది గనకే ఆ 10,000 అన్నా ఇచ్చాను. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగింది ఈ డబ్బు కాదు, మా అమ్మగారి కంటి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు భరించాలి అని చెప్పాను. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఉద్యోగస్తురవి కాదు కనుక కండిషన్ రద్దయిపోయింది. అడ్డంగా మాట్లాడితే నీ లైఫే రద్దయిపోతుంది. ఓయ్, నాకు చిర్రెత్తిందంటే సెంటర్ లో నీ శిలా విగ్రహం కట్టించేస్తాను. నాకు చిర్రెత్తిందంటే నీ శిలా విగ్రహానికి నీ చేతే చందా కట్టిస్తాను. వర్మ, మాట తప్పావు. నేను ఏ అవసరం కోసం ఈ ఉద్యోగంలో చేరానో నీకు తెలుసు. ఆత్మగౌరవం పోయిన రోజున నీ తల వంచి పని చేయించుకుంటాను, కానీ తల దించుకుని మాత్రం వెళ్ళను. అది నీ తలకు మించిన పని. అలాగా అన్న మాట నువ్వు నిలబెట్టుకునే వరకు నీ కూతురు నా దగ్గర బందీగా ఉంటుంది. అమ్మాయిని తీసుకుపోతున్నాడు, వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అమ్మాయిని కాపాడు రా. Thank you.
కూతుర్ని తీసుకుని గడప దాటి వెళ్ళలేవు. బాడీ, అతను వీరుల్లా ఒట్టి చేతులతో ఒంటరిగా పోట్లాడి నీ కళ్ళ ముందే నన్ను తీసుకెళ్తున్నాడు. నీకు శక్తి ఉంటే మళ్ళీ నన్ను అతని దగ్గర నుంచి అలాగే తెచ్చుకోండి. కదా చంద్రం? నువ్వేం భయపడబోక మామయ్య, వీరులు మేమిద్దరం ఉన్నాగా, కింద మీద పడైనా సరే లల్లిని మేము తీసుకొస్తాం. దానికి కావలసిన ప్లాన్ నేను వేస్తాను. పదండి. అగ్గి పెట్టుందా? ఉంది. వద్దు, ఇవ్వద్దు. సంపాదించిందంతా ఆఖరి పైసా వరకు ఇనపెట్టెలోంచి బయటకు తీసుకురా. అది చూడండి, ఎవరికి కావలసిన డబ్బు వాళ్ళు తీసుకోండి, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తును బాగు చేసుకోండి. దేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని నాలుగు దిక్కులున్నాయి. వాటిల్లో మీ ఇష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళిపోండి. కానీ ఇలాంటి దిక్కుమాలిన కొంపలకు మాత్రం వెళ్ళకండి. చూడు, ఈ రోజు నుంచి నువ్వు వృత్తి చేయటం మానేస్తున్నావు, కూలి చేసుకుని బ్రతుకుతున్నావు. నేను రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదో ఒక పక్కన నువ్వు శ్రమ చేస్తూ కనిపించాలి. కనిపించకపోయావో? ఎవ్వరికీ కనిపించని చోటుకి వెళ్ళిపోతావు. మిస్టర్ జమదగ్ని, తప్పించుకోవటం మీ నేరస్తులకు అలవాటైతే పట్టి బంధించడం మా చట్టానికి అలవాటు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నేరస్తుడన్నందుకే ఒకసారి మందలించి వదిలేశాను, మరొక్కసారి ఆ పదం ఉపయోగిస్తే ఒరువు నష్టం దావా వేయవలసి వస్తుంది. అప్పుడు నీ దగ్గర వేలం వేయటానికి కాకి బట్టలు తప్ప ఇంకేవీ మిగలవు. అవి కొనటానికి ఎప్పుడూ ముందుకు రాడు. ఎదిరిస్తున్నావా? వాస్తవాన్ని వివరిస్తున్నాను. అయితే నువ్వు నేరస్తురవని ఇప్పుడే నిరూపిస్తాను. ఏమిటిది, నీ కారు డిక్కీలో శవాన్ని పెట్టుకుని నన్ను అడుగుతున్నావా? నన్ను నేరస్తుడిగా నిరూపించడానికి ఎవరో ఇది ఏర్పాటు చేస్తే నువ్వు మూర్ఖంగా నా వెంట పడ్డావు. షడప్! ఇతన్ని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. తర్వాత నువ్వే బాధపడతావు. ఎందుకో తెలుసా? ఈ శవం మీద నా వేలు ముద్రలుండవు. ఈ మనిషి శవంగా మారటానికి కారణమైన ఆయుధం నా దగ్గర నీకు దొరకదు. కనీసం ఈ మనిషికి నాకు ఉన్న సంబంధం ఏమిటో కూడా నువ్వు నిరూపించలేవు.
అప్పుడు నాకు బదులు నువ్వు జైలుకు వెళ్ళవలసి వస్తుంది. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.